ఇప్పుడు కూడా ఇప్పుడు మనకు మన జాబులు మనకు వచ్చే వరకు కంటిన్యూ అయ్యే వరకు మేము ఈ పోరాటం విరమించాం. మీరందరూ మాకు సహకరించి మమ్మల్ని అందరినీ మా వెనకాల ఉండి నడిపిస్తున్నందుకు మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వర్షంలో కూడా ఇంతసేపు సోదరి మనులు సోదరులు వివిధ జిల్లాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి 2 డేస్ కంటిన్యూగా ఉండి ఈ 2 రోజుల ప్రోగ్రామ్ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ కార్యక్రమం మనం 2 రోజులు కార్యక్రమం చేసినాం. దీని మీద గవర్నమెంట్ రియాక్షన్ ఏందనేది రేపు ఎల్లుండి చూసి మేము మళ్ళీ 3 డేస్ తర్వాత 3 రోజులల్లా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏందనేది ప్రకటిస్తాం. అసెంబ్లీ వచ్చే నెల 21 నుంచి 30 వరకు సమావేశాలు జరుగుతున్నాయి. పెద్దలు ఏంటంటే మీరు అసెంబ్లీ జరిగేటప్పుడు చేస్తే బాగుంటుంది, ఏ కార్యక్రమం అయినా మీద ఇష్యూ దాంట్లో వస్తుంది, ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుందని అనుకున్నాం మనం. ఏంటంటే ఇవాళ ఈరోజు కార్యక్రమం తీసుకోవడానికి కూడా మనం అసెంబ్లీ జిఎస్టీ బిల్లు కోసం వర్షాకాల సమావేశాలు ఈ నెల ఫస్ట్ వీక్ నుంచి వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి 10 తారీఖు వరకు నడుస్తుందని మనకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉండే, దానికోసమే మనం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా అన్యదా భావించొద్దు, ఏది చేసినా మన 1179 మందిమి అందరూ ఉద్యోగాలల్లో సెట్ కావడం కోసమే స్టేట్ కమిటీ నిరంతరాయంగా 5 నెలల నుంచి విశ్రమించకుండా నిద్రాహారాలు మాని భార్య పిల్లలు ఇచ్చిపెట్టి కుటుంబాలకు దూరంగా ఉండి పనిచేస్తున్నాం. స్టేట్ కమిటీని ఏమాత్రం శంకించవలసిన అవసరం లేదు. ఇప్పటిదాకా అయితే ఏదైతే మీరు మా వెనకాల ఉండి సహకరించారో ఇప్పుడు కూడా అంతే నమ్మకంతో మమ్మల్ని నమ్మండి, సహకరించండి. మన వెనకాల చాలా మంది పెద్దలు ఉన్నారు, కోదండరాం సార్ ఉన్నారు, పబ్లిక్ సెక్టార్ ఉన్నారు, ప్రతిపక్షాలు, వీళ్ళందరూ మన టోటల్ తెలంగాణ సమాజం మొత్తం మన వెనకాల ఉన్నది. విద్యార్థులు, మేధావులు, ఉద్యోగ సంఘాలు అందరూ మనకు మద్దతు పలుకుతున్నారు. ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకుపోయి ఇంకా ఎక్కువ మంది మద్దతు మనం కూడగట్టి గవర్నమెంట్కి కనువిప్పు కలిగే విధంగా చేసి మన 1179 మంది ఉద్యోగాలు అందరూ అడ్జస్ట్ అయ్యే వరకు పోరాటం చేసి అందరి ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాడి విజయం సాధిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ 2 రోజుల కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిన అదే 2 డేస్లో ప్రకటిస్తామని చెప్తున్నాము. 2 రోజుల తర్వాత కార్యక్రమం ఏందనేది గవర్నమెంట్ నుంచి రియాక్షన్ ఏమొస్తుంది అనేది చూసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. తర్వాత ఎండీ ఆఫీసు ముట్టడించుడు ఉంటుంది, మినిస్టర్ ఇల్లు కానీ అసెంబ్లీ కానీ తర్వాత ఏం చేయాలనేది ఒక 2 డేస్లో కార్యాచరణ ప్రకటిస్తాం. ఏది 2 రోజులు వచ్చినాం మేము, ధర్నా చేసినాం, అదే అయినా ఇందిరా పార్కు అయినా ఈడ పోయినా ఈడ ఏం కాలేదు అనేది నిస్సహాయతకు ఎవరు కూడా గురి కావద్దు. అందరూ తెలంగాణ ఉద్యమం కూడా 2001లో స్టార్ట్ అయితే 2014లో వచ్చింది, 14 సంవత్సరాలు పోరాటం జరిగింది. మనది అంత సుదీర్ఘకాలం పడుతుందని ఏం చెప్పము. అది అంటే 14 సంవత్సరాలు వచ్చింది, మేము కూడా 14 సంవత్సరాలు చేయాలా అని కొంతమంది మిత్రులు దాన్ని వేరే ఉద్దేశంతో అనుకోవద్దు. మనం క్లైమాక్స్కి వచ్చింది, ఖచ్చితంగా ఈరోజు మినిస్టర్ గారు కూడా హౌసింగ్ లా తీసుకుంటామని వేరే చెప్పడం జరుగుతున్నది. ప్రభుత్వ శాఖలల్లో అన్నిట్లల్లో ఖాళీలు ఉన్నాయి, కొత్త జిల్లాలు కూడా వస్తున్నాయి, ఉద్యోగులు అనేది లేదు, కొత్త రిక్రూట్మెంట్ అనేది లేదు. మనము ఖచ్చితంగా కొత్త జిల్లాల వరకు దసరా వరకు ఆ లోపుట్లనే మనం అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి కాకుండా వివిధ రూపాలల్లో మనకు బ్రహ్మాస్త్రం అనేది కేసీఆర్ చెప్పిన భాషే మనకి. ప్రతిసారి ఏంటంటే ఉద్యమం చేసినప్పుడు నా కాడ బ్రహ్మాస్త్రం ఉంది తీస్తా, బ్రహ్మాస్త్రం ఉంది తీస్తా అని చెప్పేవాడు. మనం కూడా అదే బ్రహ్మాస్త్రం అనేది మనం ఉపయోగించలేదు. ఇంకా గవర్నమెంట్కు అవకాశం ఇస్తున్నాం ఈ వేదిక మీ నుంచి. ఇప్పుడైనా గవర్నమెంట్ కనువిప్పు కలిగి మనకు ఇప్పుడు తీసుకుంటేనేమో ఏం లేదు 2-3 రోజుల తర్వాత, లేకపోతే మా బ్రహ్మాస్త్రం అనేది ఏంది అనేది తీస్తాం, మా శక్తి సామర్థ్యాలు నిరూపిస్తాం ఏందనేది రాబోయే రోజులల్లో మిగతా సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. మన